మా ప్రెస్ వాళ్ళు కానీ అలాగే మా రాజేష్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారం అండి. ఈ బీజే వెంచర్స్ వెరీ బిగినింగ్ నుంచి ఫస్ట్ సినిమా తను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాతో డిస్కస్ చేయకుండా ఎప్పుడు సినిమా చేసేవాడు కాదు. ఎప్పుడు రాజేష్ నువ్వు బాగా సినిమా చేస్తున్నావు, క్యాస్టింగ్ లేకుండా చేస్తున్నావు, దానివల్ల ఏంటంటే డబ్బులు నష్టపోతున్నావు అనేది ఎప్పుడు చెప్తుండేవాడిని. సినిమా చాలా బాగా తీస్తాడు, వెరీ ఇంట్రెస్టెడ్. అతను ఏదో సినిమా తీసేసి ఏదో ఈ మధ్యన వస్తూ ఉంటాయి చాలా సినిమాలు, అలాంటి సినిమాలు తీద్దామనే మనిషి కాదు. క్వాలిటీ మెయింటైన్ చేసి కాన్సెప్ట్ ఉండేటటువంటి సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ ఈరోజు ఈ సినిమా కేస్ నెంబర్ 15 చూస్తే ఇప్పుడు దాకా నేను ఏదైతే అనుకున్నానో అది రాజేష్ ఈ సినిమాలో చేశాడు అనిపిస్తుంది. క్యాస్టింగ్ వైజ్, మేకింగ్ వైజ్ అందరూ మంచి ఆర్టిస్టులను పెట్టుకున్నాడు. సినిమా చూస్తుండేటప్పుడు ఏంట్రా ఇలా తీసాడనే ఫీలింగ్ లేకుండా మంచి ఆర్టిస్టులతో మంచి పర్ఫార్మెన్స్తో, ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. డెఫినెట్గా ఈ సినిమాతో ప్రొడ్యూసర్ కంటే కూడా అతను డైరెక్టర్గా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి నా కోరిక. మూవీ టీజర్ లాంచ్ కోసం అతిథులుగా వచ్చిన మా మంచి మనసున్న మా కళ్యాణ్ అన్న గారికి, అలాగే ఇంకో అన్న మంచి మనసున్న మా ప్రసన్న అన్న గారికి, అలాగే నా మొదటి సినిమాలో నటించిన చిత్రం సీన్ గారికి, అలాగే రవి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్, అలాగే కష్టజీవి ఎంతో కష్టపడి సినిమాలు నిర్మిస్తున్న మా రాజేష్ గారికి, హీరోయిన్ శ్రీజ గారికి, ఎడిటర్ రంగస్వామి, కెమెరామెన్ వెంకట్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా డీల్ నడిపిస్తున్న యాంకర్ గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన అతిథులందరికీ నా నమస్కారం. సినిమా మా కళ్యాణ్ అన్న చెప్పినట్టు నిజంగా చాలా బాగా ఉంది, బాగా చేశారు, మంచి ఆర్టిస్టులు ఉన్నారు, అజయ్ కానీ, రవి కానీ, చిత్రం సీన్ కానీ, ఇంకా అంటే చేసిన ప్రతి వారు చాలా బాగా జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరూ బాగా చేశారు, అందరూ కూడా చాలా బాగుంది. అంటే మంచి ప్యాడింగ్ పెట్టి చేశారు రాజేష్ ఈ సినిమాలో. డైరెక్టర్తో పాటు ప్రొడ్యూసర్గా డబ్బులు బాగా సంపాదించి నువ్వు ఎంత డబ్బులు వచ్చినా మళ్ళీ ఇండస్ట్రీ కోసం పెడతావు కాబట్టి, ఇంకా ఇండస్ట్రీలో సినిమాలు తీస్తూ ఉంటావు కాబట్టి, ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి. బాబు ఆయన జీవితం అంతా ఇండస్ట్రీలోనే ఉన్నాడు, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఎప్పుడు. తప్పకుండా సినిమా రిలీజ్కి మాత్రం ఈ అన్న కళ్యాణ్ అన్నను, మమ్మల్ని కానీ మా ప్రసన్న అన్నను కానీ పిలిచి తప్పకుండా మాతో అయ్యే సహకారాన్ని తీసుకొని తప్పకుండా సపోర్ట్గా అందరు చేస్తూ ఉంటారు కాబట్టి, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిఫరెంట్ అంటే మనం పాతకాలం చూస్తే కృష్ణ గారిది అవేకళ్ళు సినిమా నుంచి మొదలెట్టుకుంటే ఈ మర్డర్ మిస్టరీ, ఈ క్రైమ్ థ్రిల్లర్స్ గ్యారంటీగా ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా. ప్లస్ దానికి తగ్గట్టు క్యాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఉంది. ఇప్పుడు రవి గారు కానీ, చిత్రం సీను గారు కానీ, అజయ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా ఏ ఫ్రేమ్ చూసినా కూడా ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అందరూ కూడా దీంట్లో ఉండి పర్ఫెక్ట్గా చేశారు. అలాగే లిరిక్స్ ఇందాక చూసాం, బాలకృష్ణ గారు బాగా మంచి లిరిక్స్ ఇచ్చాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జాన్, అదే శబ్దం శబ్దం, ఆ శబ్దం ఎంత భయానకం, అది వింటుంటే కొంచెం వినబులుగు ఉంది. మధ్యకాలంలో సౌండ్లు వినటం కాకుండా ఏదో ఓ సౌండ్లు వచ్చేస్తుంటే లిరిక్ కనపడదు, ఇక్కడ కొంచెం లిరిక్ కనబడేటట్టుగా ఉంది. సో ఒక మంచి సినిమా చేశాడు, ఒక మంచి ప్రయత్నం చేశాడు. సో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గానేమో లక్ష్మిని ఇంటో లేడీస్కి ఇచ్చేసి, డైరెక్టర్గానేమో ఆయన టెక్నీషియన్గా సక్సెస్ అవ్వాలి. సో ఒక మంచి ప్రయత్నం చేశాడు, డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా చేశాడు. ప్లస్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరిలో కూడా, ఇప్పుడు కళ్యాణ్ గారు కానీ, రామకృష్ణుడు గారు కానీ, వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం ఏదో లిప్పుతో మాట్లాడటం ఏదో అని కాకుండా మనసుతో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు వచ్చారు. అందరికీ నమస్కారం.
కేస్ నెంబర్ 15 ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను. రాజేష్ గారు అంటే బీజీ వెంచర్స్ అంటే ఇది నా ఓన్ బ్యానర్ లాగా. 2004లో పరిచయం, అప్పటి నుంచి ఆయన ఏ సినిమా చేసినా ఫస్ట్ నా పేరు రాసిన తర్వాతే మిగతా కాస్టింగ్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. నిజంగా ప్రతి సినిమా చేశాను ఆయన, ప్రతి సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేశాను. ఇందులో చాలా పెద్ద క్యారెక్టర్ చేశాను త్రూ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ అన్న. అలాగే ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అజయ్, చంద్ర, అప్పారావు, వాళ్ళందరూ కొంచెం బిజీగా ఉండి రాలేదేమో, వస్తే బాగుండేది. సో అలాగే మూర్తి గారు, వెంకటరమణ వాళ్ళందరూ యాక్ట్ చేశారు. అందరికీ మంచి పేరు రావాలి. అలాగే శ్రీజల్, ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరికీ మంచి పేరు రావాలి. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని మా రాజేష్ గారు ఈ సినిమాతో పెద్ద డైరెక్టరు, పెద్ద ప్రొడ్యూసరు రెండూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ముందు రాజేష్ గారు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా రిలేషన్లో 3 మ్యారేజెస్లు ఉన్నాయన్నమాట. అయితే అన్న మీరు వస్తేనే ఫంక్షన్ పెడతాను, లేకపోతే పెట్టను అని చెప్పాను అన్నకి. చాలా ఫోర్స్ చేశాను అన్నమాట. అయితే ఆ 3 మ్యారేజెస్కి ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలన్న, రైట్? సో అలా నా ఫంక్షన్కి వచ్చినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ అన్న. అలాగే మన అన్న రామకృష్ణ గౌడ్ గారి గురించి నాకు చాలా పరిచయము అన్న, బ్రదర్ లాగా నాకు. ఓకే, రావాలన్న ఫంక్షన్కి అనగానే ఒక్క మాటలో ఒక్క నిమిషం బిజీగా ఉండి రాలేకపోయారు. సో ఈ మ్యూజిక్, ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన జాన్ చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు. ఓకే, మీరైతే అందరు వినే ఆల్రెడీ విన్నారు మీరు. సో ఈ మ్యూజిక్ ఒక సస్పెన్స్, ఇది మూవీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సో మీరు చూస్తుంటే ప్రతి సీను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో మీరు చూస్తేనే థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. ట్రైలర్ అయితే మీరు ఎలాగో చూశారు కాబట్టి, టీజర్ కూడా చూశారు, లిరికల్ వీడియో కూడా చూశారు కాబట్టి ఈ మూవీ మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. సో ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన దీనికి కెమెరామ్యాన్ వెంకట్ గారు మంచి ఫ్రేమ్స్ ఇచ్చారు, ఎడిటర్ రంగస్వామి చాలా బాగా నేను తనకి బాగా చాలా పేషెన్సీగా ఉండి చేశారన్నమాట వర్క్. అలాగే మన అందరు టెక్నీషియన్స్కి, మన ఇంకొకటి మన చిత్రం సీను నిజంగానే నాకు 2004 నుంచి పరిచయం, 4-5 నుంచి ప్రతి సినిమాలో తనని తీసుకుంటాను, ఉంటాను, నా తమ్ముళ్ళలాగా ఉంటాడనమాట. సీను రా అనగానే సరే అన్న వచ్చేస్తున్నాను వచ్చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ సీను. అలాగే ఆర్ట్ డైరెక్టర్ మధు, సో తను కూడా నాకు ఒక 20 ఇయర్స్ ఫ్రెండ్ లాగా ఉన్నాడు. సో అందరు బాగా కష్టపడ్డారు ఈ మూవీకి, మూవీ చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ సేజల్, థ్యాంక్ యూ అన్న గుర్తు చేసినందుకు. సేజల్ గురించి చెప్పాలి, తను కూడా ఒక మంచి ఆర్టిస్ట్ అన్నమాట. సో ఆవిడ ఇక్కడికి వెళ్ళి ముంబై వెళ్ళేసి అక్కడ రెడీ అయిపోయేసి అక్కడికి వెళ్ళి ఫ్లైట్ పట్టుకొని మళ్ళీ ఈ ప్రోగ్రామ్కి వచ్చింది. సో అలా ప్రతి ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్గా ఉంటే 100% మంచి డిసిప్లిన్ ఉన్న ఆర్టిస్ట్ 100% ముందుకెళ్తారని అనుకుంటున్నాను. సో ఆవిడకి కూడా మంచి సక్సెస్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు ఫోన్ చేసి ఒక క్యారెక్టర్ ఉందండి, మీకు ఒకసారి మిమ్మల్ని కలిసి ఆ క్యారెక్టర్ నెరేట్ చేస్తాను అంటే, కొంపతీసి పోలీస్ క్యారెక్టర్ అయితే కాదు కదండి అని అన్న. లేదు సార్, పోలీస్ క్యారెక్టరే అండి అని చెప్పి అన్నారు. సరే అండి, నాకు యాక్చువల్లీ మరీ ఎక్కువైపోతుంది, పోలీస్ క్యారెక్టర్లు పెద్ద ఇంట్రెస్ట్ ఉండట్లేదు. లేదండి, తర్వాత ఇంకేదైనా వేరే సినిమాలో వేరే క్యారెక్టర్ ఏదైనా ఉంటే చేద్దాం, లేకపోతే ఇదే సినిమాలో వేరే క్యారెక్టర్ ఏదైనా ఉంటే చెప్పండి అంటే, లేదు సార్ మీకోసమే అన్నట్టు రాసుకున్నాను, ప్లీజ్ ఒకసారి కలుద్దామండి అని చెప్పి. బట్ నాకు కేస్ నెంబర్ 15 అనగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, టైటిల్లే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి సరే అని చెప్పి కలిస్తే మొత్తం కథ అంతా నెరేట్ చేశారు. సో ఓవరాల్ ఫ్లో అప్పటికే చాలా వరకు సినిమా షూట్ చేసేయడం కూడా జరిగింది. అప్పుడు నాకు మొత్తం అంతా నెరేట్ చేసినప్పుడు డెఫినెట్లీ మంచి కథ రాసుకున్నారు, బాగా తీస్తారు అనే నమ్మకంతో ఒప్పుకున్నాను. ఇందాక ప్రసన్న గారు అన్నారు మంచి ఆర్టిస్టులు అంటే ప్రమోషన్కి వచ్చి ప్రమోట్ చేసేవాళ్ళు మంచి ఆర్టిస్టులు అని. ఆ గొప్పతనం, ఆ మంచితనం ఆ రాజేష్ గారు, మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు, ఆ మంచితనం వల్ల మేము ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద సినిమాకి డెఫినెట్గా మేము చేసాము కాబట్టి ఇక్కడ ఉండి కనపడాలి స్టేజ్ మీద,
ఈ సినిమా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఆ ఉద్దేశం. సో ఆ క్రెడిట్ డెఫినెట్గా రాజేష్ గారికి వెళ్తుంది. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా మంచి స్మార్ట్గా ఉన్నాడు. నేను ఫస్ట్ యాక్చువల్లీ రాజేష్ గారు వాళ్ళ అబ్బాయి వస్తే తన మీద పెట్టి తనని హీరో కింద పెట్టి తీస్తున్నారేమో అనుకున్నా. బట్ యా, సో అందరూ మంచి క్యాస్టింగ్ పెట్టి ఒక మంచి సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు రాజేష్ గారికి కృతజ్ఞతలు. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. టు ఎవ్రీ వన్ ఓవర్ హియర్, దిస్ ఇస్ సేజల్ మాండవ్య అండ్ ఐమ్ ఎన్ యాక్ట్రెస్ ఓవర్ హియర్. ఐ హావ్ డన్ దిస్ మై ఫస్ట్ మూవీ, కేస్ నంబర్ 15 ఫ్రమ్ బీజీ వెంచర్స్. అండ్ ఐ వాంట్ టు స్పెషలీ థ్యాంక్స్ మై హోల్ టీమ్ అండ్ స్పెషలీ రాజేష్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ బిగ్ అపార్చునిటీ టు వర్క్ ఇన్ తెలుగు మూవీస్ యాజ్ అ యాక్టర్. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు చిత్రం సీను సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ అండ్ కాస్టింగ్ మీ ఇన్ దిస్ మూవీ. అండ్ ఇట్స్ బీన్ అ లవ్లీ థింగ్ కమింగ్ హియర్ అండ్ పర్ఫార్మింగ్ ఇన్ దిస్ తెలుగు మూవీ. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ, కేస్ నెంబర్ 15. యాజ్ యూ కెన్ సీ, ఇట్స్ అ సస్పెన్స్ అండ్ ఇట్స్ అ థ్రిల్లర్ అండ్ ఇట్స్ అ కామెడీ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇన్ ద మూవీ. And I'm looking forward for this movie to release soon. Thank you. అతను మంచి టెక్నీషియన్. ఏదో అందరిలాగా ఏదో సినిమా తీసి చుట్టేద్దాం చేసేద్దాం అనేటటువంటి మెంటాలిటీ ఉండేటటువంటి వాడు కాదు. చాలా మంచి మనిషి. డెఫినెట్గా రాజేష్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా నీకు డెఫినెట్గా మంచి బ్రేక్ ఇస్తుందని నాకు నమ్మకం ఉంది. అందులో హారర్ సినిమా కాబట్టి క్రైమ్ అండ్ హారర్ మిక్స్ చేస్తున్నావు. డెఫినెట్గా అది ఎప్పుడు ప్లస్ అవుతుంది సినిమాకి. అందరూ రవి గారిని లేకపోతే సీను అలానే అజయ్, క్యాస్టింగ్ బాగుంది. ఫస్ట్ సినిమా చూస్తుంటే ఎవర్రా ఇళ్ళు అనే ఆ ఫీలింగ్ లేకుండా మంచి ఆర్టిస్టులను వేసుకున్నాం. అదే నీకు ప్లస్ పాయింట్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని, దానికంటే డైరెక్టర్గా మంచి పేరు రాజేష్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.